యేసుక్రీస్తు వారి పేరిట మన క్రీస్తు విజయం వ్యూవర్స్ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేసుకుంటున్నానండి. మరొకసారి మరొక అంశంతో ఈ రీతిగా మీ ముందుకు రావటం చాలా సంతోషంగా ఉండింది. అయితే ఈ పోస్ట్ తప్పనిసరిగా పూర్తిగా వినండి. క్రైస్తవ సమాజం ముఖ్యంగా ఆ తర్వాత ఇస్లాం సమాజం ఖచ్చితంగా విని తీరవలసినటువంటి విషయాలు ఇవి. మన భారతదేశంలో రోజు రోజుకు మైనారిటీల మీద ఏదో ఒక రీతిన ఏదో ఒక విధంగా ఏదో ఒక అంశంలో బురద చల్లుతూ మైనారిటీలను అవమానిస్తూ వీలైతే ఓటు హక్కును కూడా తీసివేసే పంథాలో దుర్మార్గపు దుష్టత్వపు ఆలోచనలు చేస్తున్నటువంటి బజరంగ దళ్, విహెచ్పి, ఈ బీజేపీ పార్టీ అనండి, వీటిల్లో కొంతమంది కుట్రపూరితంగా ఆలోచన చేస్తున్నారా అన్న విషయాలు మాత్రం ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ దృష్టించి తీరాలి. మోడీ గారు మంచివారే కానీ నేను ఎప్పుడో చెప్పాను, ఆయన కీలుబొమ్మగా మారిపోయాడు. ఈ విశ్వ హిందూ పరిషత్ చేతుల్లో కానివ్వండి, బజరంగ దళ్, ఆర్ఎస్ఎస్ చేతుల్లో కానివ్వండి, ఈయన కేవలం ఒక కీలుబొమ్మలాగా మారిపోయాడండి. అందుకే ఈసారి ఈయన గెలవకుండా ఉండాలి, ఖచ్చితంగా కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ప్రత్యామ్నాయంగా వేరే ఏ పార్టీ వచ్చినా మనకు సంతోషమే. భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా ఓడిపోయి తీరాలి అంటూ నేను ముందు నుంచి నినాదాలు ఇచ్చాను. సరే, ఒకవేళ దేవునికి ఇష్టమై మోడీ గారే గెలిచినప్పటికీ మన దేశంలో ధర్మం, న్యాయం, నిజాయితీ, మంచితనం ఎప్పుడూ బ్రతికే ఉండాలి అని నేను కోరుకుంటున్నాను. అయితే మనం చూస్తున్నాము రిజర్వేషన్ తీసేస్తామని అమిత్ షా గారు మాట్లాడటం, అసలు ఓటు హక్కే లేకుండా చేసేస్తామని మరో వ్యక్తి మాట్లాడటం, ఈ మధ్య రీసెంట్గా ఏకంగా ప్రధానమంత్రి జార్ఖండ్లో మాట్లాడుతూ అసలు ఆదివారం సెలవునే దినాన్ని ఎత్తివేసి దాన్ని శుక్రవారంగా మార్చేస్తామంటూ కొన్ని ప్రకటనలు చేయటం, ఇవన్నీ కూడా సోషల్ మీడియాలో ఈ మధ్యగా లేటెస్ట్గా ట్రెండ్ అవుతున్నటువంటి విషయాలు. వీటిల్లో ముఖ్యంగా నా దగ్గరకు వచ్చిన సమాచారం, నేను వైరల్ అవుతున్నటువంటి అంశాన్ని, మరి ఆదివారం సెలవు దినం అన్నది తీసేసి ఏదో శుక్రవారం పెట్టేస్తాం అన్నట్లుగా మరి ఆయన మాట్లాడారంటూ వైరల్ అవుతున్న విషయాల మీద నా అభిప్రాయాన్ని, నా స్పందన మీ దగ్గర తెస్తున్నాను. ఇది ఈ వీడియో యొక్క సారాంశం. ఇవ్వండి, ప్రపంచంలో సాధారణంగా అత్యధిక దేశాల్లో ఆదివారం సెలవు దినం గనక వారు శుక్రవారం అనేటువంటి దాన్ని ఆదికాలం నుండి కూడా సెలవు దినంగా ప్రకటించుకొని దాన్ని పాటించుకుంటూ వస్తున్నారు. ఈ మధ్య మార్పు చేర్పులు చేసింది ఏమీ లేదు. అయితే భారతదేశం హిందూ మెజారిటీ దేశం కాబట్టి క్రైస్తవులకు పవిత్ర దినమైనటువంటి ఆదివార దినాన్న పని కల్పించి శుక్రవారమే సెలవు దినంగా మనమెందుకు చేయకూడదు? ఏదో లక్ష్మీదేవి వ్రతం చేసే దినం అని, అదొక హిందువులకు మంచి రోజని, శుక్రవారాన్ని భావిస్తారు అన్నట్టుగా మనకు తెలుసు. కాబట్టి హిందువులను సంతోషపెట్టడానికి, మెల్లమెల్లగా భారతదేశాన్ని హిందూ దేశంగా మార్చేయటానికి, ఇది హిందూ దేశం అన్న స్టాంపు వేయటానికి రకరకాల ప్రయత్నాలు, రకరకాల కుట్రలు, రకరకాల మాటలు మనం వింటూ వస్తున్నామండి. ఏమండి ఇలాగైతే, ఏమండి మోదీ గారు మీకు రోజులు దగ్గర పడ్డట్టే, ఐ మీన్ మీ రాజకీయ జీవితానికి రోజులు దగ్గర పడ్డట్టే, గుర్తుంచుకోండి. ఒకవేళ ఈ ఎన్నికల్లో మీరు దాటినా, గెలిచినా ఖచ్చితంగా మీ పతనం అతి త్వరలోనే కలుగుతుంది. ఇలాంటి మార్పు చేర్పులు చేస్తే ముస్లింలకు, క్రైస్తవులకు ఓటు హక్కు తీసివేయడం, లేకపోతే ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్లు పూర్తిగా ఎత్తివేయటం, లేకపోతే ఆదివారం పవిత్రమైన దినం ఎన్నో సంవత్సరాలుగా, కొన్ని వందల సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి ఈ అలవాటును మార్చేయటం, ఇలాగను మీరు ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తున్నారు, అది క్రియారూపం దాల్చింది అంటే ఖచ్చితంగా మీ రాజకీయ భవిష్యత్తు సర్వనాశనం మీరే చేసుకుంటున్నట్టు.
మీ పార్టీ పాతాళ లోకానికి దిగజారిపోవటం ఖాయం, గుర్తుంచుకోండి. ఇవ్వండి, సాధారణంగా ఆదివారం అందరికి కూడా అలవాటు అయినటువంటిదండి. ఆదివారం సెలవు దినం, ఆదివారం ఇంటి దగ్గర విశ్రాంతి తీసుకుంటారు. హిందూ సోదరుల్లో కూడా ముస్లిం సోదరులనండి, జైనులనండి, బుద్ధిస్టులనండి, అంబేద్కరిస్టులనండి, ఇంకొకరనండి, ఇంకొకరనండి, క్రైస్తవ సమాజం అనండి, ఆదివారం అది మరి తరతరాలుగా వస్తున్నటువంటి విధానాన్ని మనం చూస్తున్నాం. అయితే కావాలని వాంటెడ్గా మార్చాలి అని, హిందువులది పై చేయి అని నిరూపించాలని, ఏదో హిందుత్వానికి మేలు చేయాలని, హిందుత్వాన్ని భుజాన వేసుకొని ఏమండి మిగిలినటువంటి వారిని అణగదొక్కే ప్రయత్నంలో కుట్రలో భాగంగానే మేము భావించాల్సి వస్తుంది. వీటికి పూర్తిగా క్రిస్టియన్ రైట్స్ ఆర్గనైజేషన్ పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. నేను క్రిస్టియన్ రైట్స్ ఆర్గనైజేషన్లో సభ్యునిగా కొనసాగుటకు మనస్ఫూర్తిగా సమ్మతించుచున్నాను. ఏ విధమైన భేదాభిప్రాయములు లేకుండా సోదర భావముతో మన సభ్యులందరితో కలిసి క్రీస్తు పక్షంగా క్రైస్తవుల శ్రేయస్సుకై ఎలాంటి లాభాపేక్ష లేకుండా నిస్వార్థముగా సిఆర్పిఎఫ్ నందు నా సేవలు కొనసాగింతునని తోటి సభ్యుల ఎదుటను మరియు పరలోక దేవుని ఎదుటను ప్రమాణము చేయుచున్నాను. ఆమేన్, ఆమేన్. రైట్. అయితే ఇది కేవలం నిస్వార్థంగా పరిచర్య చేయటానికి, చర్చిలపై దాడులు జరిగితే స్పందించడానికి, పాస్టర్లపై దాడులు జరిగితే స్పందించడానికి స్వచ్ఛందంగా పనిచేసేటువంటి ఒక ఆర్గనైజేషన్ ఇది. ఇవ్వండి, నిస్వార్థంగా తమ సొంత ఖర్చుతో ఈ ఆర్గనైజేషన్ కొనసాగుతుంది. సో దీన్ని గుర్తించండి. దీన్ని గుర్తించి ఎవరైనా మీరు ప్రేరేపించబడితే ఈ ఆర్గనైజేషన్కి మీరు కూడా సహకరించండి, మీ చేయూతను అందించండి. ఓకే, ఖచ్చితంగా మేము క్రైస్తవ పక్షంగా, క్రీస్తు పక్షంగా నిలబడి శాంతియుత పోరాటాలు చేయడానికి మేము సిద్ధం. ఫైనల్గా నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఇంకా ఈ వీడియో చూస్తున్న మీలో ఎవరైనా ఆసక్తిగా ఉంటే సిఆర్పిఎఫ్లో జాయిన్ కావడానికి, క్రిస్టియన్ రైట్స్ ప్రొటెక్షన్ ఫెలోషిప్ అని పిలుస్తున్నాం కనుక ఈ సిఆర్పిఎఫ్లో జాయిన్ అవ్వాలనే ఆసక్తి ఉంటే ఖచ్చితంగా మీరు జాయిన్ కావచ్చు. మెంబర్స్గా ఆయా జిల్లాల్లో కన్వీనర్స్గా, లీడర్స్గా ఇలాగన మిమ్మల్ని జాయిన్ చేసుకుంటాం. అయితే ఆసక్తి ఉన్నవారు మమ్మల్ని సంప్రదించండి. ఆర్గనైజేషన్ నుండి మేమంతా కలిసి ఒక నూతనంగా సమావేశమయ్యాము. ఈ సమావేశంలో మరి నూతనంగా కొంతమందిని సభ్యులుగా, కన్వీనర్స్గా, కోఆర్డినేటర్స్గా తీసుకోవటం జరిగింది. ఇంకా కొంతమంది జాయిన్ అవ్వడానికి ఇంట్రెస్ట్గా ఉన్నారండి, వారిని కూడా త్వరలో దీనిలో జాయిన్ చేస్తాము. క్రమక్రమంగా దీన్ని ఆంధ్రప్రదేశ్ మొత్తంగా ప్రతి జిల్లాలో కూడా మరి కన్వీనర్, కో కన్వీనర్ అనేటువంటి వారిని ఏర్పాటు చేసి ఏ జిల్లాలో ఎక్కడ అన్యాయం జరిగినా క్రిస్టియన్ రైట్స్ ఆర్గనైజేషన్ స్పందిస్తుంది అని మీకు చెప్పడానికి సంతోషిస్తున్నాను. అంతేకాదండి, ప్రభు చిత్తం అయితే మరలా తిరిగి తెలంగాణ స్టేట్లో కూడా అక్కడ కూడా క్రిస్టియన్ రైట్స్ ఆర్గనైజేషన్ను స్థాపించి నెమ్మది నెమ్మదిగా దేశమంతా క్రిస్టియన్ రైట్స్ ఆర్గనైజేషన్ వ్యాప్తి చెందేటట్లుగా మేము ప్రయత్నం చేస్తాం, ప్రభు చిత్తం అయితే. అయితే దీనిలో ఉన్న వారంతా కూడా నిస్వార్థంగా ఈ పరిచర్య చేయడానికి వచ్చిన వారే. వీరంతా కూడా ఏక మనస్సు, ఏకాత్మ, ఏకభావం కలిగి మేమందరం కూడా క్రైస్తవుల పక్షంగా, ఇది గుర్తుంచుకోండి, క్రైస్తవ సమాజం హర్షించదు, క్రైస్తవ సమాజం ఖచ్చితంగా వీటిని ఖండిస్తుంది. అర్థమైందా?
ఖచ్చితంగా క్రైస్తవ సమాజమే కాదండి, భారతీయ సమాజంలో చాలామంది దీన్ని వ్యతిరేకిస్తారని నేను భావిస్తున్నాను. అవునండి. సరికపోతే ఆధ్యాత్మికంగా క్రైస్తవులకు ఏమైనా నష్టం కలుగుతుందా? ఆదివారమే ఖచ్చితంగా చర్చిలో ఆరాధన చేయాలా? మిగిలిన రోజైతే అది అపవిత్రమవుతుందా అన్న ప్రశ్న ఇక్కడ మళ్ళా మనకు తలెత్తుతుంది. ఓకే అండి. అయితే నేను ఊరికే టూకీగా మీతో మాట్లాడుతున్నానండి, తర్వాత ఇదే ఆ కొన్ని అభిప్రాయాల్ని మరి మన యొక్క సోదరుడు టిఎస్ కుమార్ బ్రదర్ కూడా మాట్లాడాడండి, ఆయన మాటలు కూడా మీకు చక్కగా వినిపిస్తాను. వాస్తవానికి నేను ఆ వీడియో చూసే స్పందిస్తున్నాను. ఓకే అండి. అయితే ఆదివారము ఒక్కరోజు ఏంటండి, మాకు అన్ని రోజులు సమానమే. ఏమండి మీకు అర్థమైందా? హిందూ విధానంలో ఒకరోజు మంచిది, ఒకరోజు మంచిది కాదు, ఈ ముహూర్తం మంచిది, ఈ ముహూర్తం మంచిది కాదు, ఇట్లాంటి సిద్ధాంతాలు ఉంటాయి. క్రైస్తవ్యంలో ఆదివారము, సోమవారము, మంగళవారము, బుధవారము, గురువారము, శుక్రవారము, శనివారం అన్ని రోజులు సమానమే, అన్ని రోజులు మంచివే. కాకపోతే దేవుడు ఆదిలో సృష్టి చేసి ఏమండి 7వ రోజు అనగా శనివారం ఆయన విశ్రాంతి తీసుకున్నారు. అందువల్ల పాత నిబంధనలో మీరు విశ్రాంతి తీసుకోండి, పనులు చేయకుండా ఆ రోజున సమాజంగా కూడండి అని దేవుడు ఇశ్రాయేలులకు ఆజ్ఞాపించాడు. అందువల్ల పాత నిబంధనలో శనివారము విశ్రాంతి తీసుకుని ప్రభువును ఆరాధించేవాళ్ళు. అయితే కొత్త నిబంధన కాలం తర్వాత మనం ఏం చూస్తామండి, యేసు ప్రభు వారు శుక్రవారం సమాధి చేయబడి, సిలువ వేయబడి సమాధి చేయబడి, శనివారం సమాధిలో ఉండి, ఆదివారం పెందలకాడనే ఆయన తెల్లవారుజామున తిరిగి లేచారు గనక విజయోత్సాహంతో మరణాన్ని జయించి మానవాళికి లోక రక్షణకు జరిగించాడు, లోక కళ్యాణం జరిగించాడు, లోక ఆయన యందు విశ్వాసం ఉంచిన వారు మరణం నుంచి జీవంలోనికి ప్రవేశించేటట్టుగా ఆయన చేశాడు. విజయోత్సాహంతో ఆదివారం తిరిగి లేచాడు గనక ఆదివారం పవిత్ర దినంగా ఎంచి క్రైస్తవ సమాజం అంతా ఆదివారం ఆయన ఆరాధించడం ప్రారంభించారు. వాస్తవానికి ఇప్పటికీ ఇశ్రాయేలీయులు శనివారాన్ని పాటిస్తారు. అయితే క్రైస్తవ సమాజం క్రీస్తును వెంబడించేవారు ఆదివారం అనుసరిస్తున్నారు. అయితే ఏ దినమైనా పర్వాలేదు, బైబిల్ ఏం చెప్తుందంటే ఖచ్చితంగా ఆదివారమే చేయండి అన్న రూల్ లేదు. పాత నిబంధనలో ఇశ్రాయేలీయులకైతే శనివారం చేయాలి, సమాజంగా కూడాలి అన్న నిబంధన ఉంది, కానీ కృత నిబంధనలో ఆదివారమే ఖచ్చితంగా మీరు ఇలాగ చెయ్యాలి అన్న రూల్ అయితే నిబంధన అయితే లేదు. మనకి ఒకవేళ సోమవారమైనా, మంగళవారమైనా, బుధవారమైనా, గురువారమైనా, శుక్రవారమైనా, శనివారమైనా సరే, ఏ రోజు ప్రభుత్వం మనకు సెలవు దినం ప్రకటిస్తుందో ఆ రోజున మనం మందిరంలో కూడుకుని ఆరాధన చేసుకుందాం. ఓకేనా? రైట్, ఇది ఒక వెర్షన్. అయితే ఖచ్చితంగా ఆదివారం ఎందుకు మీరు తీసేయాలి, ఆదివారం తీసేయాల్సిన అవసరం ఏంటి, ఇది ప్రజలకు చెప్పాలి ప్రభుత్వం. ఇప్పుడు ఇస్లాం కంట్రీస్లో వాళ్ళ యొక్క ప్రత్యేకముగా అవి ఇస్లాం కంట్రీస్ కనుక ఖచ్చితంగా శుక్రవారం సెలవు దినం ఇచ్చాయి. అమెరికా ఉంది, లేక మరికొన్ని క్రైస్తవ దేశాలు ఉన్నాయి, వారు ఖచ్చితంగా క్రైస్తవ దేశాలు కనుక ఆదివారం సెలవు దినం ప్రకటించాయి. అట్లాగే భారతదేశంలో సెలవు దినం కావాలని ఎప్పుడో 1800 పోరాటం చేస్తే ఒక ఆయన, అప్పుడు బ్రిటిష్ వాళ్ళు ఆదివారం సెలవు దినంగా ప్రకటించారు. ఓకే అండి. ఇది లౌకిక దేశం, అన్ని మతాల వారు దీంట్లో భారతదేశంలో జీవిస్తున్నారు కనుక దీన్ని వ్యతిరేకించడానికి కారణమేంటి, ఆదివారాన్ని ఎత్తివేయటానికి కారణమేంటో ఖచ్చితంగా చెప్పి తీరాలి ఏ ప్రభుత్వమైనా సరే. అయితే ప్రతి క్రైస్తవుడు ఖచ్చితంగా ఏమండి, ఏదో మైనారిటీ అనుకుంటున్నామండి మనం, క్రైస్తవులు చాలా మెజారిటీ పీపుల్ ఉన్నారు. అన్ని కులాల్లో, అన్ని మతాల్లో నుంచి ఈ క్రైస్తవ మతంలోకి వచ్చినటువంటి వారు, క్రైస్తవ్యంలోకి వచ్చిన వారు ఏమండి, సరే మనకది మతం కాదండి, అది మనకు మార్గం, కానీ ప్రభుత్వం దృష్టిలో మతంగానే పరిగణిస్తుంది కనుక నేను ఈ మాట ప్రయోగిస్తున్నాను. కనుక ఇస్లాంలో నుంచి క్రైస్తవంలోకి వచ్చిన వారు ఉన్నారు, హిందుత్వం నుంచి క్రైస్తవంలోకి వచ్చిన వారు ఉన్నారు, అంబేద్కరిస్టులు క్రైస్తవంలోకి వచ్చారు, బుద్ధిస్టులు క్రైస్తవంలోకి వచ్చారు, జైనులు క్రైస్తవంలోకి వచ్చారు. ఏమండి కులాల వారికి చూస్తే బ్రాహ్మణ్స్ ఏంటి, రెడ్డులేంటి, రాజులేంటి, రకరకాల వాళ్ళంతా కూడా క్రైస్తవులుగా జీవిస్తున్నవారు నేటికి చాలామంది ఉన్నారు. టోటల్గా చెప్పాలంటే మైనారిటీ కాదు, మెజారిటీ పీపుల్ క్రైస్తవ్యాన్ని వెంబడిస్తున్నారు. వీళ్ళంతా దీన్ని వ్యతిరేకిస్తారు ఖచ్చితంగా ముందు, లేదా దానికి తగిన రీజన్ చెప్పాలి. తగిన రీజన్ చెప్పకుండా నీ ఇష్టానుసారంగా రాజ్యాంగాన్ని మార్చేస్తాం, నీ ఇష్టానుసారంగా చట్టాలు మార్చేస్తాం, మా చేతుల్లోకి తీసుకుంటాం, మేము హిందువులు చెప్పిందే చేయాలి, మా హిందువులు మాటంటే మాటే, మా హిందువులు మాటే చెల్లాలంటే కుదరదు. ఇది లౌకిక దేశం, ఇది భారతదేశం, ఇది ఇండియా దేశం, ఇది మా దేశం.
అర్థమైందండి మోడీ గారు. కాబట్టి మీ ఇష్టానుసారంగా మీ పార్టీలు నిర్ణయం తీసుకున్న నిర్ణయాల చొప్పున మీరు చేయాలని చూస్తే ఖచ్చితంగా మీరు నష్టపోతారు, ఖచ్చితంగా ప్రజలు మిమ్మల్ని మరలా ఇంటికి పంపించేస్తారు. గుర్తుంచుకోండి, ఏ పార్టీ అయినా సరే ప్రజాస్వామిక దేశం ఇది. లౌకిక దేశం అన్న పదాన్ని మేము ఎత్తేస్తాం, లౌకిక వాదం వద్దు, ఇది హిందూ దేశంగా చెయ్యాలి. రకరకాల ప్రయత్నాలు, వందల సంవత్సరాల కుట్రపూరితమైన ఆలోచన మీరు చేస్తూనే ఉన్నారు, అయినా జరిగాయా? జరగవు, జరగబోవు, గుర్తుంచుకోండి. ఓకే అండి. సో కనుక ఈ విషయాల మీద మీరు స్పందించండి, ఖచ్చితంగా కామెంట్ రాయండి. తర్వాత మీకు ఆ వీడియో కూడా ప్లే చేస్తానండి, అది కూడా మీరు చూడండి. మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా షేర్ చేయండి. మీ అభిప్రాయం ఏంటి, ఆదివారం అసలు ఎందుకు మార్చాలి, అంత అవసరం ఏంటి, రీజన్ ఏంటి, ఇది హిందూ దేశం కాదు, ఇది ప్రజాస్వామిక దేశం, అవునా కాదా, మీరు కామెంట్ ద్వారా నాకు తెలియచేయండి. థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ. అజాతి రాజుల కన్నా రాజైన దేవుడని నీ జాతిని చూడను ప్రేమింపవచ్చెనని, రాజాతి రాజుల కన్నా రాజైన దేవుడని నీ జాతిని చూడను ప్రేమింపవచ్చెనని. ప్రైజ్ ది లార్డ్ ఫ్రెండ్స్, మోడీ గారు ఆదివారం సెలవు రద్దు చేస్తున్నట్లుగా సోషల్ మీడియాలో ఒక వార్త వచ్చిందండి. ఒకసారి ఆ వార్త చదువుతాను చూడండి. ఆదివారం సెలవు రద్దు, వారాంతపు సెలవును ఆదివారం నుంచి శుక్రవారానికి మార్చడంపై ప్రధాని మోడీ తాజాగా స్పందించారు. జార్ఖండ్లోని దుంకాలో మాట్లాడుతూ, మన దేశంలో ఆదివారం సెలవు, ఇది బ్రిటిష్ వారి కాలంలో క్రైస్తవ సమాజం సెలవు దినంగా పాటించేది. 200 నుండి 300 ఏళ్లుగా ఇది కొనసాగుతోంది, దానివల్ల క్రైస్తవులకు మాత్రమే ఉపయోగమని చెప్పుకొచ్చారనే ఒక వార్త మనకి సోషల్ మీడియాలో వచ్చిందండి. దీని గురించి మోడీ గారు అసలు ఏం మాట్లాడారో ఆయన ఒక వీడియో ప్లే చేస్తాను చూడండి. జార్ఖండ్ వాళ్ళనే శబ్ద దియా. अब देखिए, हमारे देश में रविवार को छुट्टी होती है, हॉलीडे. वो क्योंकि जब अंग्रेज यहां राज करते थे तो ईसाई समाज हॉलीडे मनाता है, पवित्र दिवस, तो तब से एक रविवार परंपरा शुरू हुई. अब यहां अब रविवार को हिंदुओं से जुड़ा हुआ नहीं है, ईसाई समाज से जुड़ा हुआ है. 200 साल से 300 साल से यहां चल रहा है. अब उन्होंने एक जिले में रविवार की छुट्टी पर ताले लगवा दिए, बोले शुक्रवार को छुट्टी होगी. अब ईसाइयों से भी झगड़ा, पहले हिंदुओं से झगड़ा, अब ईसाइयों से झगड़ा, ये क्या चल रहा है भाई. साथियों, విన్నారు కదా మోడీ గారు జార్ఖండ్లో మాట్లాడుతూ, ఎలక్షన్ సంబంధించినటువంటి స్పీచ్లో మాట్లాడుతూ, జార్ఖండ్ రాష్ట్రంలో హైందవులకి క్రైస్తవుల మధ్య గొడవ అవుతుందంట. కొంతమంది ఏమో శుక్రవారం మాకు సెలవు కావాలని శుక్రవారాన్ని సెలవుగా ప్రకటించుకొని కొన్ని ప్రాంతాల్లో పాటిస్తుంటే, కొన్ని ప్రాంతాల్లో ఆదివారం సెలవు కావాలని వాళ్ళు క్రైస్తవులు కూడా గొడవ చేస్తున్నట్లుగా ఆయన మాట్లాడాడండి. అయితే ఇందులో ప్రాముఖ్యంగా ఆయన మాట్లాడిన మాట ఏంటంటే, ఆదివారం అనేది కేవలం క్రైస్తవులకు సంబంధించింది, బ్రిటిషుల కాలం నుండి ఇది వచ్చింది, కాబట్టి ఆదివారం పరిశుద్ధ దినం కింద క్రైస్తవులు ఆచరిస్తారు, అది హిందువులకు సంబంధం లేదు అని మాట్లాడారండి. కాబట్టి ఈ సందర్భంలో క్రైస్తవులు ఏదో గొడవ చేస్తున్నట్టుగా మాట్లాడాడు. కాబట్టి ఇక్కడ గమనించండి మోడీ గారు, బైబిల్ ప్రకారం ఏ దినమైనా పర్వాలేదండి, ఎందుకంటే మత్తయి సువార్త 18:20 ఏలైనగా ఇద్దరు ముగ్గురు నా నామమున ఎక్కడ కూడి ఉందిరో అక్కడ నేను వారి మధ్య ఉందునని చెప్పాను. బైబిల్ ప్రకారం కనుక చూస్తే ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు కలిసి ప్రార్థన చేస్తారో, ఆరాధన చేస్తారో, అక్కడ యేసుక్రీస్తు వారు ఉంటానని చెప్పారు. పలానా రోజు మాత్రమే ఉంటానని, పలానా రోజు పలానా టైంలో మాత్రమే అక్కడ ఉంటానని ఎక్కడ చెప్పలేదండి బైబిల్లో. కాబట్టి ఆదివారం నాడే ఆరాధన చేయాలి, మిగతా రోజుల్లో ఆరాధన చేయకూడదు, ఆదివారం మాత్రమే పరిశుద్ధ దినము అనే కాన్సెప్ట్ అయితే బైబిల్ ప్రకారంగా లేదండి. మనం ఏ వారంలో ఏ దినమైనా సరే
మనకి ఎప్పుడు సెలవు ఇస్తే గవర్నమెంట్ ఆ దినం మాత్రం మనం చేసుకుందాం, అంటే ఆ రోజు కూడుకోటానికి సెలవు దినం బట్టి మనకి వీలవద్దు కాబట్టి. కాబట్టి దీని గురించి ప్రత్యేకించి క్రైస్తవులు బాధపడాల్సిన అవసరం ఏమి లేదు. మనకి ప్రతిరోజు పరిశుద్ధమైన దినమే, ప్రతి దేవుడు ఇచ్చినటువంటి ప్రతి దినము కూడా పరిశుద్ధమైనదే. దేవుడు కూడా ఉంటా అన్నాడు, ఎక్కడ ప్రార్థన చేస్తే అక్కడ ఇద్దరు ముగ్గురు ఉంటా అన్నాడు కాబట్టి దాని గురించి ప్రత్యేకించి వరీ అవసరం లేదు క్రైస్తవులకైతే. గమనించండి, అయితే ఈ దినాలు సమయాలు ఆచారాలు ఏవైతున్నాయో అవి హైందవులకు సంబంధించిన విషయము. అయితే ఇక్కడ గమనించండి, మోడీ గారు ఇప్పుడు ఈ జార్ఖండ్ లేదు గొడవ అవుతుంది కదా అని చెప్పి అక్కడ వారిని సంతోషపెట్టడం కొరకు శుక్రవారం దినాన్ని హైందవుల దినంగా ఆదివారం క్రైస్తవుల దినంగా మాట్లాడుతూ ఉన్నారు. ఇక్కడ గమనించండి, శుక్రవారం నాడు మరి అలా అంటే రేపొద్దున ముస్లింస్, ఇది శుక్రవారం నాడు ముస్లింస్ పవిత్ర దినంగా వాళ్ళు ఆచరిస్తారు కాబట్టి, మరి శుక్రవారం నాడు ఈ ముస్లింస్ ఇది ఆ పవిత్ర దినం కాబట్టి అని చెప్పి రేపు శుక్రవారం కూడా మార్చేస్తారా? రేపు శుక్రవారం కూడా ముస్లింస్కి సంబంధించిందని చెప్పి అది కూడా మార్చేస్తారా? ఇలాగా మీరు దేశం పేర్లు మారుస్తూ అదేవిధంగా హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పి జనవరి ఫస్ట్ కూడా చేయకూడదని చెప్పి కొంతమంది మనువాదులు చేస్తున్నారు కదా ప్రకటన, దానికి కూడా సమర్థిస్తారా? ఇట్లాగా ముందు దేశంలో డెవలప్మెంట్కి సంబంధించినటువంటి విషయాల పట్ల శ్రద్ధ చూపించి వాటి విషయాల్లో మీరు ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉండగా, ఇట్లాగా ఈ ఎప్పటి నుండో వస్తున్నటువంటి కొన్ని విషయాల పట్ల మీరు మార్పు చేయడం వల్ల ఏమవుతుందంటే దీనికి డిస్టర్బెన్సే కదా. సరే ఏదేమైనప్పటికీ కూడా రేపు శుక్రవారం నాడు ముస్లింకి సంబంధించిన విషయం అలా అంటే, అలాగని శుక్రవారం నాడు ఒకవేళ మీరు సెలవు దినం ప్రకటించినా క్రైస్తవులు కూడా దీని ఆనందంగానే స్వీకరించవచ్చు. ఎందుకంటే శుక్రవారం నాడు యేసుక్రీస్తు వారు పాప పరిహారం కోసం మనందరి కోసం ఆయన ప్రాణత్యాగం చేసినటువంటి దినము, దాన్ని మనం గుడ్ ఫ్రైడేగా ఆచరిస్తామని కూడా ఆచరిస్తాం, శుభ శుక్రవారంగా ఆచరిస్తాం. కాబట్టి శుక్రవారం వచ్చేసరికి క్రైస్తవులకు మంచిదే, అలాగే ముస్లింస్కి మంచిదే, అలాగే శుక్రవారం లక్ష్మీదేవి సంబంధించినటువంటి విషయంగా హైందవులు తీసుకుంటారు. ఇప్పుడు గమనించండి, ఇప్పుడు శుక్రవారం కూడా మార్చుకునే పరిస్థితి వస్తేమో మీకు. కాబట్టి ఇలాగా దినాలు మార్చుకోవటం, దేశం పేర్లు మార్చుకోవటం ఇవి కాకుండా దేశం డెవలప్మెంట్ గురించి మీరు ఆలోచిస్తే మంచిదని నేను భావిస్తా ఉన్నానండి. అయితే ఈ ఆదివారం సెలవు అనేది క్రైస్తవులు తీసుకొచ్చారా బ్రిటిష్ వాళ్ళు తీసుకొచ్చారా, క్రైస్తవులు తీసుకొచ్చారా లేకపోతే హిందువులు తీసుకొచ్చారా అనేది కూడా చూద్దామండి. నాకు ఒకటి ఆర్టికల్ వచ్చిందండి మనకి వాట్సాప్లో, చూడండి. ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి పేరు నారాయణ్. మేఘూజ్లో కండే భారతదేశంలో ఆదివారం సెలవు రావడానికి ఇతనే కారణం. మొదట బ్రిటిష్ వారు భారతీయులతో వారం రోజులు పనిచేయించుకునేవారు. నారాయణ్ మేఘూజీ ఆదివారం సెలవు ఇవ్వాలని కోరితే బ్రిటిష్ వారు ఒప్పుకోలేదు. అప్పుడు నారాయణ్ మేఘూజీ 1881 నుండి 1889 వరకు పోరాటం చేస్తే 1889 బ్రిటిష్ వారు ఆదివారాన్ని సెలవు దినంగా ప్రకటించినట్టుందండి. ఒక హిందువు ఇక్కడ కార్మికుల సంబంధించిన దినోత్సవం ఏదైతే కాన్సెప్ట్ ఉందో, కార్మికులకి వారం అంతా పనిచేయించుకునే వాళ్ళని, కార్మికులకు సెలవు ఉండేది కాదు, వారాంతపు సెలవు ఉండేది కాదు, వీక్లీ ఆఫ్ ఉండేది కాదనమాట. అప్పుడు వీక్లీ ఆఫ్ ఇవ్వాలి అని ఇతను పోరాడితే, హైందవుడు పోరాడితే దానికి బ్రిటిష్ వాళ్ళు ఇవ్వకుండా ఎప్పటికో ఇచ్చినట్టుగా గమనిస్తూ మనకి చరిత్ర చూస్తే కనుక గమనిస్తుంది కనపడుతుంది. గూగుల్ చేయండి కావాలంటే ఈ పేరుతోటి నేను చూశాను. కాబట్టి ఆదివారం నాడు ఆ సెలవు దినం ఏదైతే సాధించిందో ఏమవుతుందో అది హైందవుడు సాధించాడు. ఆ విషయం గుర్తుపట్టండి. కాబట్టి ఇక్కడ క్రైస్తవులకైతే వర్రీ ఏం లేదండి, మీరు ఏ దినం సెలవు ప్రకటించినా మాకు అన్ని దినాలు మంచియే, దేవుడు అన్ని దినాలు మాకు ఇచ్చాడు, అన్ని దినాలు దేవుడు ఇచ్చిన దినాలే, మంచి రోజు చెడు రోజు మాకు లేవు మీకున్నాయేమో. ఇక్కడ శుక్రవారం మార్చినా అటు ముస్లింస్కి క్రైస్తవులకి హిందువులకి ఇబ్బంది ఏం లేదు, అలాగే మీరు పేర్లు మార్చుకుంటూ పోకుండా దేశాన్ని మార్చండి, అలాగే దేశాన్ని డెవలప్ చేయండి. ఏ రోజు ప్రార్థన చేసుకున్నా మా దేవుడు వింటాడండి ఆ నమ్మకం మాకుంది. అన్ని రోజులు పవిత్ర దినాలు మాకు, ఆ విషయం గుర్తుపట్టండి. ఇలాగా మీరు దేశం డెవలప్మెంట్ గురించి కాకుండా ఇలాగా హైందవులను తృప్తిపరచడం కోసం మైనారిటీగా ఉన్నటువంటి ముస్లింస్ మీద, మైనారిటీగా ఉన్నటువంటి క్రైస్తవుల మీద సంబంధించినటువంటి విషయాల పట్ల మార్చేయాలి. వాళ్ళ ఓటు బ్యాంకింగ్ని లెక్క చేయకుండా వాళ్ళని నిర్లక్ష్యం చేస్తూ ఏదైతే వాళ్ళ అలవాట్లు లేతున్నాయి వాటిని కూడా మార్చేసి డిస్టర్బ్ చేయాలని ప్రయత్నం ఏదైతే చేస్తున్నారో అది మంచిది కాదండి. మీకు గమనించండి, ఇలా కొన్ని విషయాల పట్ల దీనివల్ల పోయిందేమో లేదు వచ్చిందే నష్టమే లేదు, కానీ మీరు దీన్ని ఇలాంటి దృష్టి ఉంచుకోవడం వల్ల ఏమవుతుందంటే మీరు హైందవుల పక్షపాతిగా కనపడతా ఉన్నారు. దయచేసి ఇలాంటి మానేయండి, దయచేసి మీరు ఇలాంటి మానేసి దేశ డెవలప్మెంట్ గురించి ఆలోచించుకుంటారని కోరుతూ ఈ వీడియోని చూసిన అందరూ కూడా నాకు వందలండి. థ్యాంక్ యూ అండి. ప్రైజ్ ది లార్డ్. మన ఛానల్ నుండి వచ్చే ప్రతి వీడియో కూడా మీరు ఖచ్చితంగా లైక్ కొట్టండి. ఓకే, మీరు రాయగలిగితే తప్పనిసరిగా కామెంట్ కూడా వ్రాయండి. ఇది ఎవరూ మర్చిపోకండి. మీకు వీలైతే దేవునాత్మ మిమ్మల్ని ప్రేరేపిస్తే ఇంకొక నలుగురికి దాన్ని షేర్ చేయండి.
ఇది మన ఛానల్ గ్రోత్కు చాలా ఉపయోగపడుతుంది. నేను చాలాసార్లు ఈ విషయాన్ని మీకు చెప్పాను, గుర్తుంచుకోండి. మన క్రీస్తు విజయం ఛానల్లో క్రైస్తవ సంబంధితమైనటువంటివి వార్తా విశేషాలనండి, వర్తమానాలనండి, మరి సాక్ష్యములు అనండి, ఇలాగ కొన్ని కొన్ని ఇంకా రకరకాలైనటువంటి కథనాలు మీకోసం మేము ప్రసారం చేస్తున్నాం. ఈ విషయం మీకు తెలుసు. మన ఛానల్ని మీరు చాలా బాగా ఆదరిస్తున్నారు. అనతి కాలంలోనే మరి 165,000 మంది సబ్స్క్రైబర్స్ వచ్చారంటే అది దేవుని మహాకృప, అట్లాగే మీ ప్రేమ. అయితే మరొకసారి నేను సవినయంగా మీకు తెలియజేసుకునేది ఏంటంటే, మీరు తప్పనిసరిగా లైక్ చేయటం మర్చిపోకండి, కామెంట్ రాయటం మర్చిపోకండి. అది ఏ వీడియో అయినా క్రీస్తు పక్షంగానే ఉంటుంది, ఇది మర్చిపోకండి. ఎందుకంటే మరి అనేకులు ఆ వీడియోను చూడాలంటే కాస్తంత వెరైటీగా చూడగానే ఏంటో చూద్దాం అబ్బా అనిపించేలాగున టైటిల్స్ పెట్టాలి అని ప్రతి క్రియేటర్ కూడా అనుకుంటాడు. అందులో తప్పు కూడా లేదు. కనుక ఒక్క మన క్రీస్తు విజయం ఛానలే కాదండి, మన క్రైస్తవ సంబంధితమైన ఏ ఛానల్ వచ్చినా కూడా మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, ఆ ఛానల్ అభివృద్ధికి సహకరించండి. తప్పేముందండి, ఒక విధంగా మీరు వాళ్ళకి సహాయపడ్డట్టే కదా.